రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని బుచ్చిరెడ్డిపాలెం మండల అభివృద్ధి అధికారి డివి నరసింహారావు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు, సివిల్ మహిళా పోలీసులకు దిశ యాప్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలను ఆపద సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని బుచ్చిరెడ్డిపాలెం మండల అభివృద్ధి అధికారి డివి నరసింహారావు అన్నారు. ఈ మేరకు ఆయన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు, సివిల్ మహిళా పోలీసుల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దిశ యాప్ ద్వారా వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం యాప్ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఎంపీడీఓ నరసింహారావు అన్నారు. ప్రైవేట్ క్యాబ్ ఆటోలలో వెళ్తున్నప్పుడు వారిపై అనుమానం వస్తే యాప్ ద్వారా తమ లొకేషన్ షేర్ చేయడం ద్వారా పోలీసులు వెంటనే స్పందిస్తారన్నారు. ప్రతి వాలంటీర్ తమ పరిధిలోని మహిళలందరినీ స్మార్ట్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలన్నారు. మహిళల రక్షణకు దిశ యాప్ తోడ్పడుతుందన్నారు. దిశ యాప్ అనేది ఒకటి జరిగింది. దాంట్లో భాగంగా మన గౌరవ డీజీపీ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు, మన ఇక్కడ అందరూ ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా కలిసి వారి స్టాఫ్తో ఈరోజు అందరికి మన ఈ యొక్క వాలంటీర్స్ని ఉచ్చేటిపాలెం మండలంలో ఉండే అందరూ వాలంటీర్స్ని పిలవడం జరిగింది. వారికి ఈ యొక్క యాప్ని ఎలాగ డౌన్లోడ్ చేయాలనేది కూడా తెలియజేయడం జరిగింది. ఆ యాప్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళకు కూడా ఈ దిశ యాప్, వారికి ఇచ్చిన 50 ఏళ్లలో ఉన్న మహిళలకు అందరికి కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించి ఆ యొక్క యాప్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఆపదలు ఉన్నప్పుడు ఏ విధమైన యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వారికి తెలియజేసి జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నుంచి మన వాలంటీర్స్ అందరికీ, ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేయించి దాని యొక్క విధి విధానాలు కూడా తెలియజేయడమని వారికి తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని వేయించుకొని గ్రామస్తులందరూ, నేను మండల ప్రజలను కోరేది ఏంటంటే ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేయించుకొని మీరు వారిని చాలా చక్కగా ఆపదలు ఉన్నప్పుడు ఉపయోగించడానికి వాడుకోవాలని నేను మరీ కోరుచున్నాను. వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకుండా యాప్ని జాగ్రత్తగా వాడి వారు ఆపద నుంచి వారిపై వారు కాపాడుకోవాలి.